ఎడతెరిపి లేని వర్షాలు నిరుపేదలకు నిలువ నీడ లేకుండా చేశాయి. భారీ వరదలతో ఇల్లు కూలిపోయిన వరంగల్ వాసులు గూడు చెదిరి గుండె పగిలి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ పూటకు ఆ పూట కూలీ చేసుకుని జీవనం సాగించే పేదలు ఎక్కడ తలదాచుకోవాలో తెలియక మదన పడుతున్నారు. ప్రభుత్వం తమకు సాయంగా నిలవాలని రోడ్డున పడ్డ వారంతా వేడుకుంటున్నారు. భారీ వర్షాలు తెచ్చిన కష్టం నుంచి వరంగల్ వాసులు కోలుకోవట్లేదు. ఎవరిని కదిలించినా మరెవ్వరిని పలకరించినా విషాదమే మాటల్లో కనిపిస్తోంది. అర్ధరాత్రి ఆదమర్చి నిద్రిస్తున్న వారిని వరదలు వెంటాడాయి. ప్రాణాలు దక్కితే చాలనుకొని తలో దిక్కు బాధితులు పరుగులు తీశారు. కూలీ నాలీ చేసుకుని పొట్ట పోసుకునే పేదలు ఇల్లు కూలి నిరాశ్రయులయ్యారు. వీరిలో అధికంగా గుడిసెలు పెంకుటిళ్లలో ఉంటున్నవారే. నగరంలోని పలు కాలనీల్లో గోడలు పడిపోయి పైకప్పులు కూలి దీనావస్థలో ఉన్నారు. వరంగల్, హనుమకొండ జిల్లాల్లోనే 680 మందికి పైగా గూడు కోల్పోయి ఆశ్రయం కోసం చూస్తున్నారు. వరదలు తగ్గినా ఎక్కడుండాలో తెలియని పరిస్థితి. కొందరు అద్దిళ్లలో ఉండగా స్తోమత లేనివారు సగం పడిపోయిన ఇళ్లలోనే నివసిస్తున్నారు. బియ్యం, దుస్తులు సహా సర్వం తడిసిపోయి ఆహారానికి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలో నాలో చేసుకుని ఇంత రేకులు వేసుకున్నా. రేకులు వేసుకుని ఇద్దరు పిల్లలు, నేను, కొడుకులు కూడా నిండనే. మొన్న వర్షానికి కూలింది సారు, వర్షానికి కూలింది. కట్టే అంత శక్తి లేదు మా దగ్గర. ఇప్పటికీ 4-5 రోజులు సరిగ్గా తిండి నిద్ర ఏం లేకుండా ఆగమాగం అక్కడక్కడ ఇంట్లో ఉంటున్నాం. చాలా ఘోరంగా ఉన్నది మా పరిస్థితి. ఇప్పటి మందం ఏదో వండుకొని తినేటట్టుగా ఉన్నాయి సామాన్లు. దాంట్లోనే ఎట్లనో అడ్జస్ట్ చేసుకుంటాను. ఇల్లు మా అప్పుడు కట్టిన ఇల్లు, మా అత్తమామ కట్టినవి కూలిపోయినాయి మొత్తం వర్షాలకు బాగా. ఇప్పుడు ఉండేదానికి లేదు. ఇప్పుడు మాకు మొత్తం ఇల్లు లేకుండా అయిపోయింది. ఎవరు లేరు మాకు, సాయం చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు మాకు. ఒకేసారి సార్ మమ్మల్ని ఆదుకొని జరా, మాకు ఇల్లు కట్టిస్తే ఉన్నదో లేదో తిని ఇంట్లోనన్నా ఉంటాం మేము. ఏదో కూలో నాలో చేసుకొని బతుకుతాం. ఇబ్బంది బాగా అవుతుంది. ఏం పని చేసుకొని బతకట్లేదు. ఇల్లు కూలిపోయింది. పక్కింటి రూములు ఉంచినాం సారు. మీరు ఏమైనా సాయం చేయాలి గవర్నమెంట్లు. మొన్న ఇండ్లు కూలిన దానికి మాకు ఏమైనా సాయం చేసి తినే గింజల కానించి ఖరాబ్ అయినాయి. ప్రభుత్వానికి దండం పెడతాను, కేసీఆర్కి దండం. మాకు ఇండ్లు కక్కిచ్చే పవిత్రం చెయ్యండి. మాకు అన్ని ఖరాబ్ అయినాయి. బియ్యం ఖరాబ్ అయినాయి, బోళ్ళు ఖరాబ్ అయినాయి, అన్ని ఖరాబ్ అయినాయి అయ్యా. మాకు ఒక సాయం చెయ్యండి అయ్యా. మాకు ఒక ఇల్లు ఇల్లు కట్టి ఇవ్వండి అయ్యా. మాకు అది మొత్తం కూలిపోయి మా మీద పడ్డాయి. చిన్నపిల్లల్ని ఎత్తుకొని మేము మా ఆయన మీ ఊరికి వచ్చినాం బయటికి. ఎవరి ఇంట్లోకి పోదామన్నా వాన వస్తుంది. ఆగమాగం అయినాం మేము. ఇల్లు కూలిపోయింది సార్, కూలిపోయింది. మేము జాబులు కట్టుకొని బతుకుతాను. 4 రోజులు వర్షాల కారణంగా ఇల్లు కూలింది. అంటే సగం పక్క ఇంకా పక్క కూలింది. ఇంకో పక్కనో ఒక ఇంటి మీద పడ్డది, మా ఇంటి మీద పడ్డది. కూడా ఉండలేని పరిస్థితి. బయటికి వెళ్ళుకుంటూ మొత్తం అన్ని కూలిపోయి ఉన్నాం సార్. మొత్తం మెత్తలు బట్టలు మొత్తం తడిచిపోయినాయి ఆల్రెడీ. అటువంటి పరిస్థితులు. పప్పులు బియ్యం కూడా కొలబోయినాయి సార్. మొత్తం పడబోసిన కింద పడబోసినాం. ప్రభుత్వమే పెద్ద మనసు చేసుకుని సాయంగా నిలుస్తూ నిరాశ్రయులైన తమకు ఓ గూడు కల్పించాలని కోరుతున్నారు.